ఈ ప్రాంతంలో రోడ్లు టిఆర్ఎస్ నాయకులను చెప్పుకునేటోళ్ళు వాళ్ళ అత్తగారు ఊరికి మనమే రోడ్డు వేపించినాం. ఇవాళ ఈడే ఈడ నాయకులని తిరిగేటోళ్లకు రేణిపట్లకు మనమే రోడ్డు వేపించినాం. రేణిపట్ల నుంచి మోమినాపూర్కు మనమే రోడ్డు వేపించినాం, మనమే సబ్ స్టేషన్ తీసుకొచ్చినాం. ఇవాళ నేను అడుగుతున్నా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా అన్ని రకాలుగా మన ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతాన్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నా మీరు నన్ను కడుపులో పెట్టుకొని ఆదరించారు. ఇవాళ ఈ ప్రాంతంలో బోర్లేసిన 3 నెలలకే మోటార్ ఫిట్ చేయంగానే మనకు మోటార్లు అది నీళ్లు మొత్తం పోయేది, తాగనికే నీళ్ళకి సమస్య ఉండే, ఇళ్ళల్లో నీళ్లు లేక ఆడబిడ్డలు మనకెవరినైనా పిల్లని ఇవ్వాలంటే రోజంతా నీళ్లు మోపిస్తారమ్మా ఎక్కడెక్కడి నుంచో మా బిడ్డని ఎందుకు ఇస్తాం అనేటోళ్ళు. మీ కష్టాలు చూసి కోల్సాగర్ నుంచి 5 మండలాలకు మన కొడంగల్లో 2 మండలాలు నారాయణపేటలో 350 కోట్ల రూపాయలతోని నేను నిధులు మంజూరు చేపించుకొచ్చి ఇవాళ గ్రామానికి తాగడానికి నీళ్ళు ఇప్పించినాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కరువు కాటకాలతోని వలసలు పోయే పరిస్థితి ఉంటే ముఖ్యంగా మా తండలలో ఉన్న మా లంబాడి బిడ్డలు పూణేకు బొంబాయికు వలసపోతుంటే ఈ ప్రాంత సాగునీళ్ల కోసం ఆనాడు చిట్టెం నర్సిరెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదన తెచ్చింది. ఆ కాగితం పట్టుకొని పెద్దలు రోజయ్య గారిని ఎంబడి వాడి కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పట్టుబట్టి గవర్నర్ నరసింహంతోని 69 జీవో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేపించి మన ప్రాంతానికి 107,000 ఎకరాలకు సాగును ఇయ్యాలి, మన రైతులు ఆదుకోవాలని ఆయన నేను మంజూరు చేపించిన. ఇన్ని నేను చేపించినాక టిఆర్ఎస్ నాయకులు వచ్చిండ్రు, కేసీఆర్ వచ్చి చెప్పిండు, అయ్యా ప్రభుత్వం మాది ఉండి ఎమ్మెల్యే ప్రతిపక్షం ఉంటే మీ ప్రాంతం అభివృద్ధి జరగదు, కృష్ణానది జలాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మీ ప్రతి ఎకరాకు 2 ఏళ్ళ నీళ్లు ఇచ్చి మీ కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుంటా అన్నాడు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ తీసుకొస్తా అన్నాడు. కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు కడతా అన్నాడు. దౌలతాబాద్ బొమ్మరాజపేటలో జూనియర్ కాలేజీలు తెస్తా అన్నాడు. మద్దూరులో డిగ్రీ కాలేజీ పెడతా అన్నాడు. ఆయన మాటలు నమ్మి ఇల్లు లేనోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. నౌకరు లేని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పి మనల్ని నమ్మించి మన నెత్తి మీద శటగోపురం పెట్టిండు కేసీఆర్. మనకు కృష్ణానది జలాలు వచ్చినాయా? పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? చదువుకున్న పిల్లలకు నౌకర్లు వచ్చినాయా? మనకు డిగ్రీ కాలేజ్ వచ్చిందా? మనకు దౌలతాబాద్ బొమ్మరాజపేటలో జూనియర్ కాలేజ్ వచ్చిందా? వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ వచ్చిందా? మన ఊర్లో రైళ్లు ఉరుకులాడుతున్నాయి, లేవు కదా. మరి ఏం తెచ్చిండు? ఏమన్నా ఇచ్చిండా? ఏమన్నా తెచ్చిండా? ఏమన్నా మంచిండా? మనకి ఏమి దేనేనాడు? ఏమి అని సన్నాసి మళ్ళా మూడోసారి వచ్చి మా కోట్లేయండి అని సిగ్గు లేకుండా అడుగుతుండు. ఇక మా అక్కలకు చెప్తుండు మీ ఖాతాలో 3,000 వేస్తాను, 10 ఏళ్ళు అయింది 10 పైసల బిల్లు ఇవ్వలే. మహాలక్ష్మి గ్రూపులలో వాళ్ళు జమ చేసుకుంటే అవి ఎక్కడ పోయినావో తెలియదు. ఇవాళ ఏడికి పోయినా ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇవాళ ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె ధరలు ఎట్లా పెరిగిపోయినావో మీకు తెలుసు, కందిపప్పు ఎట్లా పెరిగిపోయిందో మీకు తెలుసు. ఇవాళ సంసారం చేసే పరిస్థితి లేదు. ఇవాళ సంసారం చేయాలంటే ఉన్న భూమి అమ్ముకునే పరిస్థితి వచ్చింది, మెడల మీద ఉన్న పుస్తెల తాడు కుదువ పెట్టే పరిస్థితి వచ్చింది. ఆయన నీళ్లు తేలేదు కానీ ఊరూర బెల్ట్ షాపులు తెచ్చిండయా, ఇంటి పక్కనే ఆయన తెచ్చింది ఏందయ్యా మద్దూరు కంటే సందు సందులో బెల్ట్ షాప్ తెచ్చిండు. 12 ఏళ్ళ పిల్లగాడు బీరి సీస పట్టుకొని బీఆర్ఎస్ జెండా పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నాం మా సోదరులారా, ఇందుకోసమే కొడంగల్లో టీఆర్ఎస్ పార్టీని పోయినసారి ఎమ్మెల్యే గెలిపించినామా, ఇందుకోసమే తాగుబోతులను తయారు చేయనికే కుటుంబాలను నాశనం చేయనికే
ఇంటి ఆయన సాయంత్రం అయితే మందు షాపు బెల్ట్ షాప్ కాడ కోతున్నాడు అంటే పొద్దునే పిల్లగాడు తయారయ్యాడు బడికోరా అంటే బడికోరు కానీ బీర్ సీస పట్టుకొని బీఆర్ఎస్ జెండా మోస్తా అంటుంది. తల్లిదండ్రుల దుఃఖం నాకు అర్థమవుతుంది. ఇంటి ఆయన కూలి పోయొచ్చి ఇంత మంది వేసిందంటే ఏమో కాలు నొప్పి చేయి నొప్పి ఉండి ఏమన్నా ఇంత దాగి ఇంత ఏమన్నా దావత్ చేసుకున్నాడేమని అనుకుంటాం. కానీ బడిగోవాల్సిన పిల్లగాడు ఇవాళ మందు తాగే పరిస్థితి వచ్చిందంటే సంసారం ఎట్లా నడుస్తుంది మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఇంకొంతమందికి టీఆర్ఎస్ వాళ్ళు అంటురంట దళిత బంధుల మీ అప్లికేషన్లు ఉన్నాయి మళ్ళీ వచ్చినాక మీకు దళిత బంధు ఇయ్యం ఇప్పుడు మాకు చేయకపోతే అని. మా యాదవ్ సోదరుల దగ్గర గొర్రెల కోసం వాళ్ళ దగ్గర పైసలు కట్టించుకోరు. మీరు టీఆర్ఎస్ కు చేయకపోతే గొర్రెలు ఇయ్యమంటురట. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇండ్ల కోసమైనా గొర్రెల కోసమైనా దళిత బంధు కోసమైనా ఆ దరిద్రుల దగ్గరికి పోవాల్సిన పని లేదు. వాళ్ళని బొంద పెట్టుర్రి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోర్రి. ఇవాళ వాళ్ళందరికీ దళిత బంధు ఇప్పించే బాధ్యత ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ ఇక్కడ ఉన్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా ఒకప్పుడు ఇది సమితి ఇవాళ మద్దూరు అంటే ఏడుందనే కాడికి వచ్చింది. అందుకే ఈ మద్దూరులో స్టేడియం అయినా ఈ మద్దూరులో చదువుకునే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. పట్నం పంపించే పరిస్థితి లేదు. చుట్టుముట్టుతో ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు. అందుకే ఈ మద్దూరులో డిగ్రీ కాలేజ్ పెట్టి చదువుకునే పిల్లలకి ఇక్కడనే చదువుకునే ఏర్పాట్లు చేస్తాం. దావఖానకు పోవాలంటే నారాయణపేటకో మహబూబ్నగర్కో హైదరాబాద్కో పోవాల్సిన పరిస్థితి లేదు. ఈ మద్దూరులో 100 పడకల ఆసుపత్రి కట్టి పేదోళ్ళకి ఇక్కడనే వైద్యం అందిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈడ పిల్లలకు ఆడుకోవడానికి పెద్ద మనుషులకు పొద్దున్నే వాకింగ్ చేయడానికి ఇవాళ స్టేడియం కట్టించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని అధికారంలోకి వచ్చి నెంబడే ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్లలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి మత్తూరు మండలంలో ప్రతి ఎకరాకు రైతులకు నీళ్ళిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ పేదోళ్ళకి ఇండ్లు లేవు. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని అమ్మ ఇళ్ళ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కదా, మరి ఇవాళ కాంగ్రెస్ ఇవాళ టీఆర్ఎస్ వచ్చినాకే వండుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? పిల్లలు పెద్దోళ్ళు అయిండు, పెద్దోనికి పెళ్ళి అయింది, సంసారం ఎట్లా చేయాలి మీరు చెప్పుర్రి. పేదోడు ఒకటే అర్రలు ఉండాలనా? కొడుకు కోడలు బిడ్డ అల్లుడు పండుగ పూట ఎవరు వచ్చినా ఒక్క అర్రల సంసారం నడుస్తుందా? ఆయన అయితే 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, అలా కొడుకు 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గవర్నమెంట్ పైసలతోని పంజగుట్ట చౌరస్తాల 10 ఎకరాలలో 150 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నారు 2000 కోట్లు పెట్టి. ఆయన అయితే పెద్ద పెద్ద భవంతులు బంగళాలు గడీలు కట్టుకున్నాడు. పేదోళ్ళకు మాత్రం 2 అర్రల ఇల్లు ఇయ్యలే, పేదోళ్ళని ఆదుకోలే. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్న ఆలోచన చేసింది. పేదోళ్ళ కష్టాలు తెలిసిన పార్టీగా, ఇందిరమ్మ దళితుల గిరిజనులకు అండగా నిలబడ్డ పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేదవాడికి, పెళ్ళైన ప్రతి ఒక్కడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వాలని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. అదే కాకుండా ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇవాళ పప్పు బెల్లం చింతపండు ఏడికి పోయినా సంతకపోతే ఆదివారం పూట ఈడ సంతకు మద్దూరుకు వస్తే సంటి నిండా రూపాయలు తెస్తే కొంగుల కూరగాయలు పట్టకపోయే పరిస్థితి వచ్చింది. అవునా? ఆ ఎల్లా కాంగ్రెస్ ఉన్నప్పుడు కొంగుల పైసలు కట్టుకొని పోతే సంచిలో కూరగాయలు తెచ్చే పరిస్థితి. అందుకే ఇవాళ ఇల్లు బాగుండాలంటే ఇంటామ చేతిలో నగదు ఉండాలి. ఇంటామ చేతిలో నగదు ఉంటే పిల్లల్ని బడికి పంపించుకుంటుంది, ఇంట్లో ఇన్ని పాలు తెచ్చుకుంటుంది, ఇల్లు ఇంత చక్కదిద్దుకుంటుంది, పండుగ పూట బిడ్డ ఇంటికి వచ్చినా అల్లుడి ఇంటికి వచ్చినా ఇంత కుషామా చేయడానికి ఇంటామ చేతులు ఉంటుంది. అదే ఆయన చేతులు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇస్తాడు. అందుకే ఇవాళ ఆడపిల్లల దగ్గర లక్ష్మి ఉండాలి. అందుకోసమే సోనియమ్మ చెప్పింది ఇవాళ ఆడపిల్లలు ఆడబిడ్డలు కష్టాలలో ఉన్నారు, సంసారం నడుపుడు కష్టమైంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు
ప్రభుత్వ నౌకరీ చేస్తాలకు జీతం నెల నెల వచ్చినట్టు ఆడబిడ్డలకు వాళ్ళ ఖాతాల ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 రూపాయలు మీ ఖాతాలో ఇయ్యాలని మా ఆడబిడ్డలకు మా పెద్దమ్మలకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు కొడుకునో కోడల్నో అల్లునో బిడ్డనో అడుక్కునే పని లేకుండా మనవడతో చాక్లెటో బిస్కెటో కొనిచ్చేటట్టు ప్రతి నెల 2500 ఇయ్యాల మీ ఖాతాలో ఇయ్యాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఆయల్ల కట్టెల పొయ్యితోని పచ్చి కట్టెలు తెచ్చి పొయ్యిలో పెడితే పొగొచ్చి ఆ పొగతోని వంటనే కష్టమవుతుండే, పొగంతా కడుపులకు పోయి క్యాన్సర్ వచ్చేది, కళ్ళు మండేది. అందుకే ఆయల్ల కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆడబిడ్డలకు దీపం పథకం కింద సిలిండర్ గ్యాస్ పొయ్యి ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. అవునా? ఇవాళ ఎంతుంది పెద్దమ్మ సిలిండరు? ఎంతుంది? 1200 అయింది. మోడీ కేసీఆర్ కలిసి 400 ఉన్న సిలిండర్ 1200 చేశారు. అందుకే ఇవాళ మళ్ళా పొయ్యి సిలిండర్ అటకెక్క పరిస్థితి వచ్చింది, కట్టెల పొయ్యి మీద వంటుండే పరిస్థితి వచ్చింది. ఇంటికి పిల్లని చేద్రమే దూరందర్ గారి ఆ వైర్ లెక్కడ జరగండి. ఏయ్ ఆ కెమెరా తీయవా, జరుగుందాడ కరెంట్ షాక్ కొడుతుంది, దూరం జరుగుంది. అందుకే మీ అందరి కష్టాలు ఆలోచన చేసి ఇవాళ 1200 రూపాయల సిలిండర్ అయితే సంసారం గడిచే పరిస్థితి లేదు. అందుకే ఆడబిడ్డ కష్టాలు తెలిసిన సోనియమ్మ 500 రూపాయలకే మీ ఇంటికి ఇవాళ సిలిండర్ ఇచ్చేటందుకు ఇవాళ నిర్ణయం తీసుకున్నది. మా అక్కలందరూ సపట్లు కొట్టాలి, 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామంటే మీరందరూ అక్కలందరూ సప్పట్లు కొట్టాలి. అదేవిధంగా ఇవాళ ఈడంతా రైతులే మన మద్దూరులో. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మతి లేకుండా మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు, కానీ కేసీఆర్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆయల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతుల కష్టాలు తెలుసు కాబట్టి 9 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ అందుకే విద్యుత్తు మొత్తం ఉన్నది, ప్రతి రైతుకు 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇచ్చే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. మా పేదోళ్ళు అంటున్నారు, అయ్యా భూమి ఉన్న ఆయనకు ఉచితంగా కరెంటు ఇచ్చినా బాగానే ఉంది, మాకు భూమి లేదు, ఇల్లుంది, ఇంటి కరెంటు బిల్లు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొడుతుందని అంటున్నారు. అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసినాం, పేదోళ్ళని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కడుతుంది, 1000 రూపాయలు కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాబ్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. అదేవిధంగా రైతులకు రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు, ఆ పైసలు పోయి బెల్ట్ షాప్లు కట్టాల్సి వస్తుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మరి భూమి ఒక ఆయనకుంది, కౌలుకు దున్నుకునేటాయన ఇంకొక ఆయన. ఆళ్ళంటూరు కౌలు రైతులు పెట్టుబడి పెట్టింది మేము, మరి నగదేమో భూమి ఆయనకు పోయిందని. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలు, భూమి లేని వాళ్లకు మరి మాకేమిస్తారు సార్? భూ ఉన్న ఆయనకి ఇస్తే, కౌలు కొట్టిన వాళ్ళకి ఇస్తే మా సంగతి ఏందని అడిగాను. అందుకే ఇవాళ ఉపాధి హామీ కూలికి పోయే
ప్రతి పేదవాడికి సంవత్సరానికి 12000 రూపాయలు ఉపాధి కూలీలకు కూడా ఉచితంగా ఇవ్వాలి అని ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా ఇయాల పింఛను ఎంత వస్తుంది తల్లి పింఛను నెలకి ఎంత వస్తుంది ఇంతే కదా ఇంతే కదా 20 రోజులు ఆగితే గింతిస్తా ఎంత ఇది ఎంత 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 పింఛను ఎంత వచ్చే నెల పింఛను ఎంత ఏ ఆ మిద్దె మీద ఉన్నాళ్ళు చెప్పాలనా ఎంతైనా వచ్చే నెల పింఛను ఎంత ఎంత అందరు ఇట్లా చేయి పైకి ఎత్తాలి అందరు ఇట్లా పెట్టాలి 4000 చూపించాలి ఈ నెల 2000 పింఛను వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి 4000 రూపాయలు పింఛను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మా వాళ్ళు సిట్టి రాసిస్తుండ్రు రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పు సరే అని మా నరసింహ వెనకాలకి వెళ్ళి చెప్తుండ్రు. బ్యాంకులలో రైతు రుణాలు ఉన్నోళ్ళు కూడా ఎవరు కట్టకండి వచ్చే నెల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. అదే విధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఎంత వస్తుందో మా పిల్లలు చెప్పాలి వయసులో ఉన్నోళ్ళు ఎంత వస్తుంది 1 లక్ష కదా ఈ నెల అయితే 1 లక్ష వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 1 లక్షతో పాటు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాం. తెలంగాణ మొత్తం ప్రతి ఆడబిడ్డ మెడల తులం బంగారం ఉండేటట్టుగా పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ప్రతి పేదవాడి ఇంట్లో 4 ఆడపిల్లలు ఉంటే 4 తులాల బంగారం ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మరి నెల నెల 2500 రూపాయలు ఇవ్వాలన్నా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలన్నా రైతులకు ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద 15000 రూపాయలు ఇవ్వాలన్నా కౌలు రైతులకు 15000 ఇవ్వాలన్నా ఉపాధి హామీ కూలీలకు 12000 రూపాయలు ఇవ్వాలన్నా ఇంటి కరెంటు బిల్లు కట్టకుండా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలన్నా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిల 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలన్నా మా పెద్ద మనుషులందరికీ ఈ నెల అయితే 2000 వచ్చే నెల 4000 పింఛను ఇవ్వాలన్నా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వాలన్నా మా నిరుద్యోగ యువకులకు సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చెయ్యాలన్నా ఏం చేయాలి మిత్రులారా మీరంతా ఏం చేయాలి ఇన్ని పనులు కాంగ్రెస్ చేయాలంటే మీరంతా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అక్క ఏం చేయాలి మే చేతులు ఎత్తరేమే అందరు చేయిన వాళ్ళు అందరు చేయి పైకి ఎత్తురు ఆ వెనకాల ఎత్తాలి చౌరస్త కాడు ఎత్తాలి మిద్దె మీద ఉన్నోళ్ళు ఎత్తాలి ఈడ ఉన్నోళ్ళు ఎత్తాలి మెట్ల మీద ఉన్నోళ్ళు ఎత్తాలి అందరు చేయి పైకి ఎత్తండి అందరు చేయి పైకి ఎత్తండి. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అష్టం గుర్తుకే అష్టం గుర్తుకే. ఎంత మెజార్టీ ఇస్తారు ఈ మండలంలో లక్ష్మీనారాయణ రెడ్డి గారు శివరాజ సుభాష్ సంజీవుడు చెప్పాలి ఈ మద్దూరు మండలం తిరుపతి చెప్పాలి నరసింహ కూడా చెప్పాలి ఎంత మెజార్టీ వస్తుంది ఈ మండలంలో కాంగ్రెస్ కు. కర్ణాటకలో డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఆయన నియోజకవర్గంలో 123000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. మరి కర్ణాటక వాళ్ళకంటే మన మద్దూరు వాళ్ళేమన్నా తక్కువనా అని నేను అడుగుతున్నా. మరి మన నియోజకవర్గంలో 100000 పైన మెజార్టీ రావాలంటే మద్దూరు మండలం నుంచి 20000 ఓట్ల మెజార్టీ మండలంలో కాంగ్రెస్ కు రావాలి. మీరందరు సిద్ధమే కదా మీరందరు సిద్ధమే కదా 20000 మెజార్టీ ఇస్తారు కదా. వీళ్ళిద్దరు ఏమంటలేరు సంజయుడు లక్ష్మీనారాయణ రెడ్డి సిద్ధమే కదా 20000. ఇక వాళ్ళందరూ ఒప్పుకున్నారే నాకు నమ్మకం కుదిరింది. పెద్దలు గురునాథ్ రెడ్డి గారి ముందల మీరందరు పెద్ద మనిషికి మాట ఇస్తారు మద్దూరు మండలంలో 20000 మెజార్టీ తెస్తాం ఎవడొచ్చినా కారోడు వచ్చినా కంపోడు వచ్చినా మొత్తం బొందలు పెట్టి కాంగ్రెస్ పార్టీకి మండలంలో 20000 మెజార్టీ ఇవ్వాలి సిద్ధమే కదా.
అయితే నేను జై సోనియమ్మ అంట మీరందరూ కూడా జై జై సోనియమ్మ అనాలి జై సోనియమ్మ జై జై సోనియమ్మ నేనేమో మార్పు కావాలంట మీరేమో కాంగ్రెస్ రావాలి అనాలి సరేనా మార్పు కావాలి 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 నేను